నా దగ్గరికి వచ్చి సార్ ఏ రాయి పెట్టాలి అని చెప్పని అంటారు. ఆయన రేవతి నక్షత్రంలో పుట్టాడంట. ఒక జ్యోతిషికి వెళ్తే పచ్చ పెట్టవయ్యా, రేవతి బుధుడు నక్షత్రం, ఆ నక్షత్రాన్ని పచ్చ పెట్టాలని చెప్పాడు. ఆయనకు వచ్చే 40 ఏళ్ళు, రేవతి నక్షత్రం దశ అయిపోయింది, పుట్టిన ఉయ్యాల పెట్టేటప్పుడు రేవతి నక్షత్రం కాబట్టి ఆయనకు ఒక చిన్న పచ్చ ఆ చిట్టుకునేలు పెట్టుకుంటే లాభం అని చెప్పని ఆ తల్లిదండ్రులు అత్తమామలు అది చేయిస్తారు. అంతేగాని పెద్ద అయిన తర్వాత రేవతి నక్షత్రం వెళ్ళిపోయి ఇంకా కేతుదశ శుక్రదశ ఈ వాతావరణానికి వచ్చినప్పుడు ఇవాళ పచ్చ పెట్టమంటే కరెక్టా? అందువల్ల ఫస్ట్ చాలామంది సిద్ధాంతులు కొత్తగా తయారు చేయని వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ మీ విజ్ఞాన పరిధి మేర అయి ఉండొచ్చు. పుట్టిన నక్షత్రం యొక్క రాయి పెట్టమని చెప్పి జీవితం అంతా చెప్పబాకండి. పుట్టిన నక్షత్రాన్ని ఉయ్యాల్లో వేసేటప్పుడు ఆ నక్షత్రాన్ని పెట్టుకోమని చెప్పి చెప్పండి. నీ నక్షత్రం అదయ్యా, నీకు అదే కాబడుద్ది అని చెప్పి చెప్పకండి. ఆయన నక్షత్రం అదే, అది జీవితం అంతా ఉంటుంది, అదే మారదు. కానీ గ్రహాలు మారుతూ ఉంటాయి అన్నమాట, దశలు మారుతూ ఉంటాయి. కనుక దశానాథుడు రాయి పెట్టమని చెప్పి చెప్పండి. ఈ దశానాథుడు యోగకారకుడా యోగకారకుడు కాదా? ఉదాహరణకు ధనుల లగ్నానికి చంద్రుడు వచ్చాడు. ఈ చంద్రుడు అష్టమాధిపతి, అష్టమాధిపతి రాయి పెడితే బలం కలగజేస్తే ఈ చంద్రుడు మంచివాడు కాదు. వీడు పౌర్ణాలు అమావాస్యలు అనేటువంటి వస్తుంటాయి. వీడు 9వ స్థానంలో పడేటట్టయితే ఎక్కువ సమస్యలు వాతావరణాలు ఇస్తాడు. 12వ స్థానంలో పడితే అరెస్ట్ అవుతాడు. కనుక ఈ చంద్రుడు సంబంధంగా మనం ముత్యం పెట్టమని చెబుదామంటే పెట్టకుండా ఉండటం బెటర్, ఒక తెల్ల హ్యాండ్ కచ్చి పెట్టుకోమని చెప్పడం బెటర్. కనుక ఆ జాత చక్రానికి వాడు యోగకారకులా కాదా అని చెప్పి చూసుకొని దాని ప్రకారంగా మనం చేసేటట్టయితే మనం మంజరడానికి అవకాశం ఉంది. దయచేసి జ్యోతిష్యులు వ్యాల్లో వేసేటప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించిన రాయి పెట్టమన్నది. ఏ దశ రన్ అవుతుందో ఆ దశానాథుడు యోగకారకుడు అయ్యేటట్టయితే ఆ రాయి పెట్టించండి, లేకపోయేటట్టయితే ఆ యొక్క రంగు వస్త్రం పెట్టుకోయ్యా. ఇది కొంచెం మనకి బ్యాడ్ చేసే ఉదాహరణకు వృషభ లగ్నం గురుదేవ జరుగుతుంది, తులారాశి, రెండింటికి గురువు మంచివాడు కాదు. పుష్యరకం పెట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. కనుక ఎందుకు ఆ రెండింటికి వాడు యోగకారుడు కాదు కదా. బలహీనటువంటి గ్రహాన్ని బలం ఎందుకు కలగజేయాలి? ఇప్పుడు గోల్డ్ కలర్ హ్యాండ్ ఖర్చు పెట్టుకోమని చెప్పండి. అందులో చాలా కోణాలు ఆలోచించి రాళ్ళు చెప్పాలి. చాలామంది రాళ్ళు అమ్మేవాళ్ళు మా దగ్గర జ్యోతిషులు ఉన్నారు, ఒక 800 రూపాయలు ఇచ్చేటట్టయితే మంచి రాళ్ళు పెడతారు, చెప్తారు మీరు బ్రహ్మాండంగా పెట్టించుకోవచ్చు అని చెప్పండి. వాళ్ళు ఎంతమేర నిష్ణాతులు, వాళ్ళు ఎంతమేర బాగా చెప్పగలరు? వాళ్ళకు వాళ్ళు పిచ్చిరాళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చాలామంది పలాన చోట పని చేస్తా అని చెప్పి నా దగ్గరికి వచ్చి వాళ్ళు రాళ్ళు తప్పు పెట్టుకొని తిరుగుతుంటే నేను చెప్పాను జ్యోతిషం తర్వాత, జ్యోతిషం అంతా కరెక్ట్ అయిన తర్వాత ఆ రాళ్ళు తీసేసేసి నేను చెప్పినటువంటిది పెట్టుకుంటున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే సర్టిఫికేట్ ఉంది, అది సర్టిఫికేట్ ఉందని అంటున్నారు. నేను షాప్కి వెళ్తా, అయ్యా నువ్వు జెమాలజిస్టువా? నేను జెమాలజిస్ట్ కాదు అంటాడు. నువ్వు సర్టిఫికేట్ నాకు, నేను చెప్పాను ఇది ఆల్రెడీ, మండపేటలో నాగభూషణం అనే ఒక గొప్పతనం, ఆయన హైదరాబాద్లో ఒక గొప్ప షాపులో ఆయనకి 2000 ఇస్తాను, సర్టిఫికేట్ ఎక్కువ మార్చని చెప్పి చెప్పారు అనమాట. ఆయన నాకు స్వతహాగా చెప్పాడు రేపటి నుంచి నేను మీ దగ్గరికి రానండి అని చెప్పాను. అందువల్ల ఇక్కడ ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టుబడితో 200 కోట్లు సంపాదించారు 15 ఏళ్లలో అనమాట. ఎటువంటి వ్యాపారం మీరు ఆలోచించండి, రాళ్ళ దగ్గర మోసపోబాకండి. కనుక మీరు జైపూర్ నుంచి తెస్తున్నారు, ఫారిన్ కంట్రీస్ తెస్తున్నారు, వజ్రాలు ఇప్పుడు పగడాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, ఇండియన్ పగడాలు ఉన్నాయి, విదేశాల పగడాలు ఉన్నాయి, బ్లడ్ రెడ్గా ఉండేటట్టయితే మంచిది అని చెప్పి మనం కోరుకుంటాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పగడలు అమ్మటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మంచి పగడం నా దగ్గర లేదండి, నేను తేలేనండి, నాకు లేట్ అవుద్దండి అని చెప్పి మంచిది ఇవ్వచ్చు. అట్లాగే మనకు ముత్యం ఉంది, బస్తరా ముత్యం అని చెప్పని, గులాబీ ముత్యం అని, ఇట్లా రకరకాల ముత్యాలు అనేటువంటి ఉన్నాయి మంచి అనమాట. కనుక ఈ షాపులో కూడా ఉండవు, కావాలంటే తెప్పిస్తుంటారు అనమాట. అందువల్ల ఫస్ట్ మీరు ఏ రాయి పెట్టాలనేటటువంటిది ఫస్ట్ మీ దశానాథుడు రాయి పెట్టాలి. దశానాథుడు లగ్నానికి చంద్రలగ్నానికి వ్యతిరేకం ఉండి యాడ్వర్స్ రిజల్ట్స్ ఇచ్చేటట్టయితే ఆ రంగు వస్త్రం ధరించేటట్టయితే లాభము. అందువల్ల మనకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి కౌరవులు పాండవుల్లాగా నేనున్నాను, సింహలగ్నం తులారాశి, ఇప్పుడు నాకు రన్ అవుతుంది శనిదశ అయిపోయింది, బుద్ధశ రన్ అవుతుంది. తులారాశికి శని బుధ శుక్లు యోగకారకులు, అందువల్ల ఇంధనేలం పెట్టుకోమని చెప్పి చుట్టూరుతో వజ్రం పచ్చ వజ్రం పచ్చ వజ్రం పచ్చ పెట్టుకునేటట్టయితే, పచ్చ అంటే మరకత రత్నం, అది లైఫ్ లాంగ్ పెట్టాను, శనిదశకి బుధదశకి శుక్రదశకి పనిచేస్తూనే ఉంటుంది అనమాట. అట్లాగే రవిచంద్ర గురుగులు యోగకారకులు అయ్యారు, అప్పుడు వాళ్ళకి సూర్యుడు మధ్యలో పెట్టేసేసి మాణిక్యం అనేటటువంటిది ఆ కెంపు ఆ ముత్యం అవి పెట్టుకునేటట్టు మంచిది. అదే ధనుల లగ్నం, ముత్యం పెట్టాల్సినటువంటి పని లేదు. అట్లా మీరు జాగ్రత్తగా చూసుకొని ఆ యొక్క పరిజ్ఞానం మేర, ఆ యొక్క జ్యోతిష పరిజ్ఞానం మేర
మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని మీరు పెట్టుకునేటట్టయితే మీరు సుఫలితాలు పొందుతారు. మంచి రాళ్ళు అయితే మంచిగా వాడు మన మీద ప్రేమతో ఇచ్చేవాడు ఏంటంటే మంచి కాలంలో రాళ్ళు బిగించి మంచి కాలంలో ఆ రాళ్ళు పెట్టినటువంటి టైంలో పూజా విధానం చేయించి పెడితే వాళ్ళు ఏం చెప్తారు, మేమే పూజ చేయిస్తామండి, మేమే చేసేస్తామండి, మేమే పెట్టేస్తామండి అని చెప్తారు. కనుక జ్యోతిష్యులు రాళ్ళు అమ్మరాదు. జ్యోతిష్యులు రాయి పూజ చేయొచ్చు దేవాలయంలో. కనుక రాయి ఎప్పుడైతే అమ్మారో ఆయనలో స్వార్థం పెరుగుద్ది. ఆయన దగ్గర ఉన్న రాళ్లే అమ్మటానికి ప్రయత్నం చేస్తారు. అది క్వాలిటీయా కాదా అనేది ఆయన జెమాలజిస్ట్ కాదు. డైమండ్ సంబంధంగా బాంబేలో జెమాలజిస్ట్ కోర్సు నేర్చుకోవాలనేటట్టయితే 5 సంవత్సరాలు పట్టుద్ది అమెరికన్ డైమండ్ సంబంధించినటువంటి కోర్సులో. మిగిలినవన్నీ నేర్చుకోవాలన్నా కూడా 5 సంవత్సరాలు పట్టుద్ది. 5 సంవత్సరాలు నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారు? 3 నెలలు నేర్చుకుంటున్నారు, 5 నెలలు నేర్చుకుంటున్నారు. రాయి గురించి వాళ్ళ పరిజ్ఞానం ఎలా చెప్తారు? ఇంకా కూడా రఫ్ డైమండ్స్ అనే మామూలు డైమండ్స్ అనేటటువంటి కొన్ని ఉంటాయి. మీరు తెలిసిన వాళ్ళు ఉండేటట్టయితే, మీ మీద ప్రేమ చూపించే వాళ్ళు ఏంటంటే, ఎక్స్పర్ట్స్ అయ్యేటట్టయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సినటువంటి రాయిని చూసుకొని దాని ప్రకారం పెట్టుకునేటట్టయితే మీరు మంచి జరగడానికి అవకాశం ఉంది. కొందరు తెలివిగల వాళ్ళు ఉన్నారు, ఆయనకి మంచి పీరియడ్ రాబోతుంది 1 సంవత్సరంలో, అప్పుడు ఇస్తాడన్నమాట రాయి. పిచ్చి రాయి ఇచ్చినా ఆయనకి బాగానే ఉంటుంది, ఆ రాయికి సంబంధం లేకుండా ఇచ్చినా ఆయనకి బాగానే ఉంటుంది. ఆయన జ్యోతిష్యం యొక్క లాభం పొందుతూ ఆయనకి మంచి రాబోతుంది కాబట్టి నేను ఏది ఇచ్చినా పర్లేదు అనుకుంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నాకు రాబోగల ఎలా ఉంది గుర్తుపెట్టుకోండి. ఏ రాయి పెట్టపోయినా కూడా దశ బాగుంటే బాగుంటుంది. మీకు ఎన్టీ రామారావు ఉన్నారు, తులాలగ్నం తులారాశి, శని ఏకైక రాజయోగ కారకుడు, గురువులో ఉన్నారు. మీకు తెలుసు ఆయన పాలముక్కున్నాడని చెప్పని, ఇంకా ఏదో చాలగొట్టులో పనిచేశారని చెప్పినటువంటి మనం విన్నాం. శని రాగానే ఏమైంది, శని 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇంట్లో ఉంటే శని మిత్రక్షేత్రంలో ఉన్నాడు, బుధుడింట్లో ఉన్నాడు, భాగ్యాధిపతి ఇంట్లో ఉన్నాడు. శనిదశ, బుధదశ, శుక్రదశ, ఏలనాటి శనిలో ఆయన సీఎం అయ్యాడు, ఏలనాటి శనిలో ఆయన ఇల్లు కట్టారు అట్లా. కనుక ఈ శని ఆయనకి నల్లగా ఒక మంచి రాయి ఉండేది. ఇవాళ కావాలంటే చాలా ఖరీదు అనమాట. అదే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, 25 లక్షలు పెట్టి రాయి కొంటారు. అదే ఎన్టీ రామారావు ఉన్నాడు, 10 లక్షలు పెట్టి, ఆ రోజున ఆయన కొన్నారు, 2 లక్షలు 10 లక్షలు పెట్టి ఎలాగైనా కొనొచ్చారు అనమాట. అంత పెట్టి మనం కొనగలమా? మనం ఏం చేస్తాం? 10,000కో 5,000కో రాయి మంగి పడుతాం. సామాన్య మానవుల గురించి చెప్తున్నాను. అందువల్ల ఈ రాళ్ళు పెట్టకపోయినా ఏం పర్లేదు, ఆ రాయి రంగు వస్త్రం ధరించేటట్టయితే మీకు లాభమే. పెడతారనేటట్టయితే క్వాలిటీస్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడికి న్యాయబద్ధమైనటువంటి ఉంటుందా? నేను ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నాను, ఒక ఆయన రాయి పెట్టుకున్నాడు కనకపుష్యరాగం. అసలు ఎలా ఉందంటే వాటర్ లాగా ఉందన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ట్రాన్స్పోర్ట్ కనబడుతుంది. ఏం సార్ ఈ రాయి అన్నా, ఇది ఎంత ఉంటుంది అన్నా, 25,000 ఉంటుంది సార్ క్యారెట్ అన్నారు. ఎక్కడదన్నా, నేను జెమాలజిస్ట్ సార్, ఇందా చెప్పాను నా పోస్టం అని చెప్పి మండపేట, నేను జెమాలజిస్ట్ సార్, నేను ఇప్పుడు సూరత్ వెళ్తున్నానండి. ఒక రోజున ఈ రాయి పనికిరాదని తీసి పక్కన పడేసా, ఆ తర్వాత ఆయన అడిగా, సార్ ఇది నేను రఫ్ చేసుకుంటానండి, పాలిష్ చేసుకుంటాను, పాలిష్ చేసుకుని నేను పెట్టుకున్నా. వాడు తీసేసింది రాయి ఆ రోజున, ఆయన పెట్టుకున్నాడు అనమాట. అందువల్ల ఈ రాళ్లల్లో మాయా, మోసం, కుట్ర, కుతంత్రాలు అనేటటువంటిది, డబ్బు సంపాదించాలనేటువంటిది ఏ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ నాకు ప్రాక్టికల్గా తెలుసు, 2 లక్షలు పెట్టుబడి పెట్టారు, పేరు నేను చెప్పకూడదు. ఇవాళ ఒక 17-18 సంవత్సరాలు అయింది, ఇవాళ ఒక 250-300 కోట్ల దాకా సంపాదించారు. చాలామంది డైమండ్లు వజ్రాల వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అనమాట. పెద్ద పెద్ద వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటువంటి వాళ్ళందరూ డైమండ్ బిజినెస్ చేసేవాళ్ళందరూ. సంపాదన నేను అంటల్లా, సంపాదించడం అనేటటువంటిది పద్ధతైన జీవన విధానాల్లో అందరూ ఆనందపడేలాగా చేసి మీరు సంపాదించండి. కనుక మీరు రాళ్ళు పెట్టుకునేటప్పుడు జన్మ నక్షత్రం రాయి ఉయ్యాల్లో వేసేటప్పుడే పెట్టాలి, తర్వాత పెట్టకూడదు. ఏ దశ రన్ అవుతుందో ఆ రాయి పెట్టాలి. దశానాథుడు యోగకారకుడైతే కళ్ళు మూసుకొని పెట్టుకోండి. వాడు శత్రుగ్రహం ఏంటంటే ఆ రంగు వస్త్రం ధరించండి. ఇది దీని యొక్క సూక్ష్మ మంగళం మాత్రం శుభం సార్ రాళ్ళ